Hello friends, ఇరోనే మీకు నా రూబిక్ షిప్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. అది నా ఫస్ట్ రూబిక్ షిప్ నుంచి అన్ని చూపిస్తున్నాను. ఓ ఇది నా ఫస్ట్ రూబిక్ క్యూబ్. ఇది కొన్నాను, నాకు 100 రూపీస్ పట్టింది. నేను ఒక టెంపుల్ దగ్గర కొన్నాను. ఇది ఒక నార్మల్ బిజినెస్ క్యూబ్ అనుకోండి. ఓ అయినా నాకు ఇందులో ఒక పీస్ కూడా పోయింది, అయినా పెట్టుకోండి నాకు గుర్తుగా. ఫస్ట్ వన్. నెక్స్ట్, నేను నా సెకండ్ ఆర్డర్లో ఒకేసారి 3 క్యూబ్స్ కొన్నాను. అది కాంబోలో నాకు మొత్తం కొన్నానికి 400 రూపీస్ పట్టింది, అంటే విత్ డెలివరీ ఛార్జ్. యా ఇది మోఫాంగ్ జియోషి మోయు క్యూబ్. ఇది కూడా మోఫాంగ్ జియోషి మిరర్ బ్లాక్ క్యూబ్. ఇది క్యూబ్ సిరీస్ పిరమిడ్స్. అన్ని క్యూబ్స్కి కండిషన్స్ బాగానే ఉన్నాయి. మీరు పర్ఫార్మెన్స్ కూడా చూడచ్చు. కానీ క్యూబ్లో పాప్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా మిర్రర్ బ్లాక్స్కి వచ్చినట్టయితే ఈ క్యూబ్ కండిషన్ చాలా బాగుంది, ఎప్పుడు స్మూత్గానే తిరుగుతుంది. పిరమిడ్స్ అయితే ఈ మూడిట్లో పిరమిడ్స్ ది బెస్ట్. ఓకే, దాని తర్వాత నేను కొన్నది చీ వారియర్ డబ్ల్యూ క్యూబ్. ఇది నాకు 219 రూపీస్ పట్టింది, అమెజాన్ నుంచి కొన్నాను. యా నేను దీనికి ఒక సపరేట్ వీడియో కూడా చేశాను, రివ్యూ చెప్పాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నాకు ఈ క్యూబ్తో పాటు ఒక స్టాండ్ కూడా వచ్చింది. బాగుంది కదా లుక్. ఓకే, అది నాకు ఈ బాక్స్లో వచ్చింది. దాని తర్వాత నేను ఇవి దాని తర్వాత నేను ఒక 4x4 కొన్నాను. దాని పేరు జియూయాన్, కానీ ఇప్పుడు అది ఇలా ఉంది. అది ఒక 4x4 క్యూబ్. అసెంబ్ల్ అయితే ఇంత ఉంటుంది, కానీ డిసెంబ్ల్ అయితే ఇంత అవుతుంది. Wow, such a pretty scene. Okay, దాని తర్వాత నేను ఈ 2 క్యూబ్లని కొన్నాను. ఇది నేను ఒక కాంబో ఆఫర్లోనే కొన్నాను, ఎందుకంటే ఇది ఈ 3 క్యూబ్స్ కూడా నేను కాంబోలోనే కొన్నాను కదా, మంచిగా వస్తాయి అనుకున్నాను. కానీ ఇది అంత బాగా రాలేదు. ఎలాగైనా క్యూబ్ బాగానే ఉంది అని నేర్చుకున్నాను, అంటే బిగినర్ కాబట్టి బిగినర్స్ క్యూబే వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నేను మెయిలాంగ్ 4x4 కొన్నాను, అంటే ఈ క్యూబ్ వెళ్ళిపోయింది కదా. ఈ క్యూబ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా కొనచ్చు. కానీ దీనికి స్పీడ్ ఎక్కువ, అంటే చూసారా ఎంత బాగా ఎదుగుతుందో. ఇది కూడా ఈ బాక్స్లో వచ్చింది. నాకు దీంతో కూడా ఒక స్టాండ్ వచ్చింది. ఈసారి ఇది క్యూలో నేను నేరుగా క్యూబ్లలో పెంచుకున్నాను కాబట్టి ఈసారి క్యూబ్లలో లోగా ఇచ్చారు. 2. యా నా క్యూబ్స్ అన్నీ కలిపి చూసే ఇలా ఉంటుంది. హే చూడండి ఫ్రెండ్స్, నేను మీకు నా 4x4 రూబిక్ క్యూబ్ హిస్టరీ చెప్పబోతున్నాను. ఒకరోజు నా బెడ్రూమ్లో కూర్చొని నేను దీన్ని చేస్తూ ఉంటే, అంటే ఒక పాప్ వచ్చింది. దాన్ని అంటే పాప్ అంటే సపోజ్ ఈ పీస్ ఇలా బయటకు వచ్చేయడం ఇలాగా అలా దాన్ని ఇన్సెర్ట్ చేస్తూ ఉండగా నాకు ఒకసారి మొత్తం మిస్లైన్ అయింది. అంటే 4x4 రూబిక్ క్యూబ్ ఇలా ఉందనుకొని ఇలాగని ఇక్కడ పూర్తిగా చుట్టూ అలా అయిపోయింది. సో నేను దీన్ని గట్టిగా ప్రెస్ చేసేటప్పటికీ ఈ కోర్ దగ్గర ఇది ఏమైందంటే
రైట్ ఈ కోర్ దగ్గర ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ పోయింది, అలా రెండు చోట్ల పోయింది. నేను దాన్ని ఏం చేశానంటే ఫేక్ విక్కేసి అతికించా. అలా అతికిస్తే ఇదేమో ఇక్కడ ఇది ఇది గట్టిగా ఇలా అతుక్కుపోయింది. ఇది అంటే ఇక్కడ ఇది ఇలా తిరగలిగితే మనం ట్యూబ్ని వాడచ్చు, లేదంటే వాడలేము. మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి, నాలా ట్యూబ్ పోగొట్టుకోకండి.